మరి సినిమాల్లో ఇప్పుడు ఎన్నైనా పెట్టుకోవచ్చండి. ఇప్పుడు ఆయన సినిమాల్లో కూడా ఎవరో చేయలేని విధంగా రెండు ప్యాంట్లు వేసుకున్నాడు, ఒక ప్యాంటు సగం ఇప్పి ఇంకో ప్యాంటు కూడా వేసుకున్నాడు. అలాగే ఎన్నైనా చేయొచ్చు. ఏముంది ఆహా, ఇప్పుడు ఆయన దగ్గర ఏదైనా ఎవిడెన్సెస్ ఉంటే పెట్టచ్చు కదా, బయట పెట్టచ్చు కదా. డైలాగులు కొట్టడం ఎందుకు, డైలాగులు కొట్టడం ఎందుకు? ఇప్పుడు పలానా చోట డేటా మిస్యూజ్ అవుతుంది అని అంటే బయట పెట్టమనండి. నేను ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని సూటిగా ఒక ప్రశ్న ప్రశ్నిస్తున్నానండి. మీరు జనసేన సభ్యత్వం తీసుకోవాలి అని అంటే మీ పేరు, మీ అడ్రస్సు, మీ ఫోన్ నెంబరు, మీ ఇంటి అడ్రస్సు, మీ పర్సనల్ డేటా, మొత్తం బయోడేటా అంతా కూడా వెబ్సైట్లో పొందుపరుస్తున్నారా లేదా? కావాలంటే మీరు జస్ట్ జనసేన పార్టీ దాని గురించి వెబ్సైట్లోకి వెళ్తే దాని క్లియర్ కట్గా వస్తుంది. మీరు నిజంగా ఆ పార్టీలో సభ్యత్వం తీసుకోవాలంటే మరి మొత్తం మన డేటా అంతా కూడా ఇవ్వాలి కదా. మరి దాన్ని ఏమంటారు, దాన్ని ఏమంటారు, దాన్ని ఒక మినీ పెగాసిస్ అంటారా?